వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి శ్రీమార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డ్ దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్ ఐగిరి నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందనుటే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారిని గాయత్రీదేవిగా బ్రహ్మచారిని స్వరూపముగా అనేకమైనటువంటి రంగులతో పూలతో యథావిధిగా అర్చకులు ఉదయం అభిషేకం దగ్గర నుండి ఇప్పటి వరకు అనేకమైనటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించినారు. ఇటు కార్యక్రమాలు నిర్వహించడానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఎక్కడ అసౌకర్యం కూడా కలగకుండా దేవస్థానం వారు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కుంకుమార్చనాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సామాజిక మాధ్యమం ద్వారా ఈ దేవీ నవరాత్రోత్సవాలని కూడా వీక్షించి మీరందరూ కూడా ధరించి అమ్మవారి సేవలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. వనదుర్గాభవాని దేవస్థానం శరణ నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు బ్రహ్మచారిణి గాయత్రీదేవి వనదుర్గాభవాని రూపు అయిన గాయత్రీమాత మరియు అలాగే బ్రహ్మచారిణి గాయత్రీమాత అంటే చాలు ఒక్కసారి స్మరించుకున్నతో అన్ని పాపాలు నశించుకొని గాయత్రీదేవి గాయత్రీమాతకి జై వనదుర్గా భవాని మాతకి జై. ఈ యొక్క శరణ నవరాత్రోత్సవాల్లో రెండవ రోజు బ్రహ్మచారిణి గాయత్రీమాత అవతారించి గోకృష్ణలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క శరణ నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రాతకాల పూజ ప్రారంభమవుతున్నది. షష్ఠోత్సవ ఉపచార పూజతో ప్రారంభం. ప్రాతకాలం నుండి స్వయంభూగా వనదుర్గా భవాని మాతకి అభిషేకము అలంకరణానికి తెలియవేదలతో గోకృష్ణలో ఉత్సవ విగ్రహానికి ఈరోజు బ్రహ్మచారిణి రూపం అవతారించినటువంటి వనదుర్గా భవాని మాత ప్రాతకాల పూజ షష్ఠోత్సవ ఉపచార పూజ గణపతి పూజ శుద్ధీకరణ ఉంటాయి. కాబట్టి ప్రాతకాలం నుండి 9:30 స్టార్ట్ అవుతున్నది. వచ్చిన భక్తులు ఆసక్తి గల వారు గోకృష్ణలో ఉత్సవ విగ్రహానికి వచ్చి అలాగే అన్నదాన విస్తరణ కూడా ఉన్నది. కాబట్టి ఈ యొక్క అన్నదాన ప్రసాదం తీసుకొని అమ్మవారు కుటుంబ పాత్రులై ఈ యొక్క శరణ నవరాత్రోత్సవాల్లో భాగంగా వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కుంకుమార్చనలు మరియు గాయత్రీదేవి మాత ఏ యొక్క అవతారం ఉన్నదో ఆ యొక్క పూజను చేయడం జరుగుతున్నది. కాబట్టి వచ్చిన భక్తులు కూడా భూపురుషులతో ఉత్సవ విగ్రహానికి శరణ నవరాత్రోత్సవాల్లో దర్శించుకొని కొంపు బంగారంగా వెలిచిన వనదుర్గా భవాని మాత గాయత్రి మాత ఈ యొక్క శరణ నవరాత్రోత్సవాలకు వచ్చి అమ్మవారు కృపకు పాత్రులై ఏడుపాయల వనదుర్గా భవాని మాత బ్రహ్మచారిణి మరియు ఈ యొక్క అన్ని ఏర్పాట్లు మరియు చైర్మన్ బాలాగౌడ్ గారు మరియు కార్యనిర్వహణ అధికారి మోహన్ రెడ్డి గారు మరియు సిబ్బంది అర్చకులకు వచ్చినోడు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి గోకులు షెడ్లో నిర్వహిస్తున్న శరణ నవరాత్రోత్సవాల భాగంగా రెండవ రోజు బ్రహ్మచారిణి అవతారించిన వనదుర్గా భవాని మాత కీ జై.
ఏడుమాయల వరదుర్గా భవాని గోకుల్షెట్లో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అమ్మవారి ప్రతిమ, అమ్మవారి యొక్క ప్రతిమ 501 రూపాయలు పెట్టారు దాని రుసుము. అది తీసుకొని ఇంట్లో పెట్టుకున్నచో అన్ని విధాల శ్రేయస్కరమని వచ్చిన భక్తులు 501 రూపాయలు చెల్లించి ఈ యొక్క ప్రతిమను తీసుకుని వెండి ప్రతిమను తీసుకోగలరని ఆ యొక్క వనదుర్గా భవానీ మాతాకి జై.